అన్నా ఓ జగన్ అన్న, ఎక్కడన్నా మా జాబు అంటూ భారతీయ యువమోర్చ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు సురేంద్ర మోహన్ అధ్యక్షతన విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సురేంద్ర మోహన్, హరీష్ రవ్వ, ఎన్టీఆర్ జిల్లా భారతీయ యువమోర్చ అధ్యక్షుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని, ఈ విధానాలను భారతీయ యువమోర్చ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న 240,000 ఉద్యోగాలను నేను అధికారంలోకి వచ్చిన తర్వాత భర్తీ చేస్తానని చెప్పిన విషయం యువత మర్చిపోదని, రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతుందని, 2020-21లో జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2022లో జాబ్ క్యాలెండర్ ఇచ్చినా కూడా అది జాబ్లెస్ క్యాలెండర్ అయిందన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ యువమోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చినటువంటి హామీలని తుంగలో తొక్కి పరిపాలిస్తున్నటువంటి విధానాన్ని భారతీయ జనతా యువమోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. కోటి ఆశలతోటి యువత ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న 240,000 ఉద్యోగాల్ని నేను అధికారంలోకి వచ్చిన మరుక్షణమే భర్తీ చేస్తామన్నటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర యువత మర్చిపోలేదు. అదేవిధంగా పాదయాత్ర సమయంలో నేను అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత జరిగేటువంటి ప్రతి సంవత్సరం నేను జాబ్ క్యాలెండర్ ఇస్తాను, నిష్పక్షపాతంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 4వ సంవత్సరం. 2020లో జాబ్ క్యాలెండర్ ఇవ్వలా, 2021లో జాబ్ క్యాలెండర్ ఇవ్వలా, 2022లో జాబ్ క్యాలెండర్ ఇచ్చినా కానీ అది జాబ్ లెస్ క్యాలెండర్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 240,000 ఉద్యోగాలుంటే కేవలం 10,500 ఉద్యోగాలతోటి నోటిఫికేషన్ ఇచ్చి, అది కూడా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్ కల్లా పూర్తి చేస్తామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అక్టోబర్లో నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టి ఇప్పటి వరకు కూడా వాళ్ళందరికీ జాబులు ఇవ్వనటువంటి పరిస్థితి. అంటే ఇచ్చినటువంటి 10,500 ఉద్యోగాల్లో కూడా జాబులు ఇవ్వకుండా 2022 సంవత్సరాన్ని పూర్తి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు 2023లోకి అడుగుపెట్టాం. చేపట్టాము మన జాబ్ క్యాలెండర్, దాని గురించి ఈరోజు మన ప్రొటెస్ట్ తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్న దగ్గర నుంచి ఆయన 235,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాడు. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఈ రోజు దాకా 2020లో కానీ, 21లో కానీ, 22లో కానీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. 22 కూడా జాబ్ క్యాలెండర్ నేనైతే అన్నా, ఎందుకంటే దాంట్లో అసలైన ఉద్యోగాలు లేవు కాబట్టి. సో ఈరోజు మనం ప్రతి ఒక్కరు చూస్తున్నాం, విజయవాడ అనే మహానగరంలో ఈ దగ్గరలో ఉన్న పల్లెటూరులో కానీ, పెద్ద పెద్ద ఊర్లో కానీ, విజయవాడలో చాలామంది కోచింగ్స్ తీసుకుంటూ ఉంటారు. మీరు ఒక నవరంగ్ థియేటర్ సెంటర్ చూసినా, అదేవిధంగా మన అప్సరా సెంటర్ చూసినా, చాలామంది మన గ్రూప్ 1 కానీ, సివిల్స్ సర్వీసెస్ కానీ చాలా ఉద్యోగాల కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో ప్రతి ఏరియాలో మీరు మన విజయవాడలో కనిపిస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కరి నోట్లో మట్టి కొట్టారని మనస్ఫూర్తిగా చెప్పగలను. పోయినసారి మనం చూసిన జాబ్ క్యాలెండర్ చూసినట్లయితే, యూజువల్గా మనం సెకండ్ అటెంప్ట్, ఫైనల్ అటెంప్ట్లో గ్రూప్ 1 ఉద్యోగాలు, గ్రూప్ 2 ఉద్యోగాలు చూసినట్లయితే ఒక 2-3 ఉద్యోగాలు ఉంటే దాదాపు 100,000 మంది అప్లై చేసుకుంటూ ఉంటారు. బట్ ఈరోజు మనం చూసినట్లయితే కేవలం 36కే పరిమితం చేశారు. గ్రూప్ 3-4 అయితే శూన్యం. దాదాపుగా ఎస్ఐలు కానీ ఎస్ఐలు కానీ కానిస్టేబుల్ని కానీ అప్రాక్సిమేట్గా 6,000 ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కేటాయిస్తే కేవలం 450 ఉద్యోగాలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా 26,000 ఉద్యోగాలు టీచర్స్. ఈయనకి ఫస్ట్ నుంచి టీచర్ పట్ల ఎందుకు ఆ కోపమో నాకు ఈరోజుకి అర్థం కాదు. ఒక్క ఉద్యోగం కూడా టీచర్స్కి కేటాయించాల. ఎస్సీ ఎస్టీ ఉద్యోగాలు అయితే 100,000 వస్తే కేవలం 1,200 ఉద్యోగాలు కేటాయించారు. సో నేను యువత అందరికీ ఒకటే చెప్తున్నాను, కుల అమ్మత పార్టీ ఎన్ని పక్కన పెట్టి మీరందరూ రోడ్లు ఎక్కాలి.